ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిక్పతి, ఆయము, యోగిని లేదా యోని అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆయము లేదంటే దిక్పతికి సంబంధించి ఒకటే క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే క్షేత్రపదం ఇంటూ 9/8. యోగిని లేదా యోని అనేటువంటి అంశం గురించి చూస్తే క్షేత్రపదం ఇంటూ 3/8 క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ క్షేత్రపదం ఏ విధంగా సాధించాలనేటువంటి విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. అయితే ఒకళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళ యొక్క ఆయాలకు సంబంధించి ఫోన్ చేసినటువంటి సందర్భంలో సార్ పాయింట్ తర్వాత కూడా డెసిమల్స్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేసినప్పుడు అడగడం జరిగింది. మీరు కావాలి అనుకుంటే పాయింట్ తర్వాత డెసిమల్స్ లేకుండా అయినా సరే, డెసిమల్స్ రాకుండా అయినా సరే క్షేత్రపదాన్ని సాధించుకోవచ్చు. అటువంటి సందర్భంలో పొడవు వెడల్పును మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు క్షేత్రపదం పాయింట్ తర్వాత డిస్మల్స్ వచ్చినా కూడా ఆయం కరెక్ట్గా మీకు క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మీరు అలాగైనా చేసుకోవచ్చు, ఇట్లా ఎలాగైనా చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళిద్దరు ఆయములకు సంబంధించి క్యాలిక్యులేషన్ పొడవు వెడల్పు బేస్ మట్టానికి తీసుకోవాలా, పునాదికి తీసుకోవాలా, లేదంటే గోడలకి తీసుకోవాలా ఏం చెప్పేసి మళ్ళీ అక్కడ డౌట్ వ్యక్తపరిచారు. నేను ఆల్రెడీ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి ప్రస్తుత నిర్మాణాలు, మానవ నివాస నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గోడ మధ్య భాగం నుంచి గోడ మధ్య భాగం కొల్లా తీసుకోవాలి. అసలు శాస్త్ర ప్రామాణిక ప్రకారం అయితే మట్టి గోడలు ఏవైతే ఉంటాయో ఆ మట్టి గోడలకి ఉలి లోపల కొలతలు తీసుకోవాలి. అదేవిధంగా రాతి కట్టడ నిర్మాణాలు, బలమైనటువంటి నిర్మాణాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటికి గోడల మధ్య భాగం నుంచి గోడల మధ్య భాగానికి కొలత తీసుకోవాలి. అదేవిధంగా దేవాలయాలకు సంబంధించి మీరు ఎటువంటి నిర్మాణమైన ఎటువంటి గోడల నిర్మాణం చేసినప్పటికీ కూడాను ఉలి బయట కొలత తీసుకోవాలి క్యాలిక్యులేషన్కి. ఇది పొడవు వెడల్పులో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. క్యాలిక్యులేషన్ పార్ట్కి వెళ్ళిపోతే ఆయము మరియు దిక్పతికి సంబంధించి ఒకటే క్యాలిక్యులేషన్ క్షేత్రపదం ఇంటూ 9/8. మీకు ఫైనల్గా క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా వచ్చేటువంటిది రిమైండర్ వచ్చేసి 5.5. యోని మరియు యోగిని ఏదైనా సరే ఈ రెండు ఒకటే అర్థం వస్తుంది. వీటికి సంబంధించి క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం మీరు చూసుకుంటే ఫైనల్గా మనకి రిమైండర్ 3.15 వస్తుంది ఈ క్షేత్రపదానికి. అయితే ఇక్కడ ఆయములకు సంబంధించి 5.5 అంటే వృషభ ఆయము, దిక్పతి వచ్చేసి వరుణుడు దిక్పతి, యోనికి సంబంధించి లేదంటే యోగినికి సంబంధించి 3.15 అంటే సింహ యోని రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆయము, దిక్పతి, యోని మరియు యోగిని అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం పూర్తిగా. మొదటిగా యోగిని లేదా యోని, మనకి రిమైండర్లో క్యాలిక్యులేషన్ పాటు చేసుకున్నప్పుడు రిమైండర్లో 1 నుంచి 8 లోపు వచ్చినటువంటి వాటన్నిటికీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క దిక్కుకు సంబంధించి ఒక యోని లక్షణం అనేది ఉంటుంది. ఒక జంతువుకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తూర్పుకి గరుడ పక్షి యోని అంటే గ్రద్దకి సంబంధించినటువంటి లక్షణాలు. ఇక్కడ యోని అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది లక్షణము అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కావర్గు వాళ్ళకి రెండవ రిమైండర్ వచ్చిన వాళ్ళకి మార్జాల యోని అంటే పిల్లికి సంబంధించినటువంటి లక్షణాలు. చావర్గు వాళ్ళకి సంబంధించి దక్షిణ వారికి సంబంధించి సింహ యోని. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సునక యోని అని అంటే కుక్కకు సంబంధించినటువంటి లక్షణాలు. సర్పయోని, తర్వాత మూషికము అంటే ఎలుకకు సంబంధించిన లక్షణాలు. తర్వాత శశక యోని అని అంటే కుందేలుకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇవి రిమైండర్లో మీరు చెక్ చేసుకోవాలి. 1, 3, 5, 7 మంచివి, మిగిలినవన్నీ కూడా మంచివి కాదు. మనకి 2, 4, 6, 8 క్యాలిక్యులేషన్లు రాకూడదు. వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దిక్కుకు సంబంధించి వచ్చేటువంటి 1, 3, 5, 7 మాత్రమే రావాలి. తర్వాత దిక్పాలకులు లేదంటే దిక్పతి, మనకి దిక్పాలకుడు అయినా దిక్పతి అయినా ఒకటే. తూర్పుకు సంబంధించి 1 రిమైండర్ వస్తే ఇంద్రుడు అధిపతి, ఇంద్రుడు దిక్పాలకుడు. ఈయన వాహనం వచ్చేసి ఐరావతము, తెల్ల ఏనుగు. ఆగ్నేయానికి 2 రిమైండరు, అగ్నిదేవుడు అధిపతి, ఈయన వాహనం వచ్చేసి తగరు అంటే పొటేలు. తర్వాత దక్షిణానికి సంబంధించి 3 రిమైండరు వచ్చేటువంటి దిక్పాలకుడు వచ్చేసి యముడు, మహిషము ఈయన యొక్క వాహనము అంటే దున్నపోతు ఈయన యొక్క వాహనము. నైరుతికి సంబంధించి 4 శేషంగా వస్తే మనం తీసుకునేది ఇక్కడ వచ్చేసి నిరుతి అనేటువంటి రాక్షసుడు దిక్పాలకుడు, గుర్రము మరియు నరుడు వీళ్ళిద్దరూ కూడా ఈయన యొక్క వాహనములు.
అదే విధంగా పడమరకు సంబంధించి 5 శేషంగా వస్తే వరుణ దేవుడు అధిపతి. ఇందాక మనకి 5.5 రావడం జరిగింది కాబట్టి వరుణ దేవుడు అధిపతి. వాహనం వచ్చేసి మొసలి. వాయువ్యానికి వాయుదేవుడు అధిపతి. శేషం వచ్చేసి మనకి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. వాయుదేవుడికి లేడి వాహనము. ఉత్తరానికి కుబేరుడు అధిపతి. 7 శేషంగా ఇక్కడ రావడం జరుగుతుంది ఈ దిశకు సంబంధించి. నరుడు మరియు గుర్రం. గుర్రంలో వచ్చేసరికి తెల్ల గుర్రము అంటే శ్వేత అశ్వము ఈ యొక్క వాహనములు. ఈశాన్యానికి సంబంధించి ఈశాన్యుడు అధిపతి. 8 కానీ 0 కానీ రిమైండర్. శేషంలో మనకి 0 కానీ 8 కానీ 8ని ఇక్కడ 0గా కన్సిడర్ చేస్తాము. దానికి సంబంధించి కూడా మీకు తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా వచ్చినప్పుడు మనకి ఈశాన్యుడు అధిపతి. వృషభము అంటే నంది వాహనము. దీంట్లో తూర్పు దక్షిణము పడమర ఉత్తరము దిక్కుకు సంబంధించినటువంటి దిక్పాలకులు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. విదిక్కుకు సంబంధించినటువంటి వచ్చేసి మనకి చెడు ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయము. ఈ ఆయమునకు సంబంధించి మనకి అష్ట దిక్కులకు సంబంధించి అన్నిటికి సంబంధించి 8 ఆయములు ఇవ్వడం జరిగింది. తూర్పుకు సంబంధించి ధ్వజాయము. ఈ ధ్వజము అంటే జెండా లేదంటే అధికారం అని చేసేటువంటి అర్థములు వస్తూ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మనకి క్యాలిక్యులేషన్ పార్ట్లో 1 అంతకంటే కొద్దిగా ఎక్కువ వచ్చినప్పుడు ధ్వజాయము కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వాళ్ళ యొక్క ఆఫీసర్కి, కలెక్టర్స్కి, వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ ఆఫీసులకి, వాళ్ళందరికీ కూడా ఈ ధ్వజాయం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ ధ్వజాయం ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్గా రాజకీయ నాయకులకి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఆయం వచ్చేసరికి ఆగ్నేయానికి ధూమాయము. ఈ ధూమాయము ఇళ్ళకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశము లేదు. కేవలం అంటే కేవలం పరిశ్రమలకు సంబంధించి, తర్వాత కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలకు సంబంధించి, భోజనశాలలకు సంబంధించి, వంటశాలలకు సంబంధించి మాత్రమే ఈ ధూమాయమని, ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఆయమును ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ధూమము అంటే నిప్పు మరియు బూడిద పొగ, వీటికి సంబంధించినటువంటి లక్షణాలు. తర్వాత వచ్చేసరికి సింహాయము. సింహము అంటే రాజు. రాజు కాబట్టి మనకి అడవికి అధిపతి, అడ్మినిస్ట్రేటర్ మొత్తం కూడా ఆయనే కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారో, వాళ్ళకు మాత్రమే ఈ సింహాయం అనేది ఉపయోగపడుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇది ఉపయోగపడదు. తర్వాత శ్వానాయము. శ్వానము అంటే కుక్క. ఇక్కడ మనకి విశ్వాసానికి, రక్షణకి సంబంధించి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫైర్ డిపార్ట్మెంటు, సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ళకి, వాళ్ళ ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి ఆయము ఇవ్వము. కేవలం రక్షక పట నిలయాలకి, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ కార్యాలయానికి, వాటికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి వృషభాయము. ఈ వృషభాయము అంటే ఎద్దు. మనకి వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా తోడ్పడుతుంది, ఉపయోగపడుతుంది కాబట్టి వ్యవసాయ ఆధారిత బిజినెస్కి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించి కావచ్చు, లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కావచ్చు, వారి యొక్క ఇళ్ళకి కావచ్చు, వ్యవసాయ ఆధారిత బిజినెస్లకు సంబంధించినటువంటి ఆఫీసెస్కి కావచ్చు, ఫ్యాక్టరీస్కి కావచ్చు, ఈ వృషభాయాన్ని మనం ఇవ్వచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా, వ్యవసాయ ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో, పురుగు మందులు వాటికి సంబంధించి అన్నిటికీ కూడా ఈ వృషభాయాన్ని ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి ఖరాయము. వాయువ్యానికి సంబంధించి ఖరము అంటే గాడిద. ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, కష్టపడుతూ ఉంటుంది. వీటికి సంబంధించి ఎవరికి పడితే వాళ్ళకి ఈ ఆయము ఇవ్వలేము. కేవలం అంటే కేవలం లాండ్రీ ఐరన్ ఎవరైతే చేస్తారో, లాండ్రీ షాప్స్ ఎవరైతే ఉంటాయో, వాళ్ళకి మాత్రమే ఈ ఆయం ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆయం కూడా ఇళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, కేవలం వర్క్ ప్లేస్కి మాత్రమే, లాండ్రీ చేసేటువంటి వర్క్ ప్లేస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి గజాయము. ఈ గజాయము మనకి కంప్లీట్గా మనీకి సంబంధించి, బ్యాంకింగ్స్కి, షేర్స్కి, మార్కెటింగ్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ గజాయమును మనం ఇవ్వడం జరుగుతుంది. గజము అంటే ఏనుగు అని చెప్పేసి మనకి అర్థము. తర్వాత వచ్చేసి కాకాయము. ఈ కాకాయము అంటే మనకి శ్మశానానికి సంబంధించి, ఇది కేవలం శ్మశాన నిర్మాణాలకు మాత్రమే ఈ ఆయం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ధ్యాన మందిరాలకు మాత్రమే ఈ ఆయం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియోలో ఆయములకు సంబంధించి, దిక్పతికి సంబంధించి, అన్నిటికి సంబంధించినటువంటి అంశాలు అర్థమయ్యని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.